శ్రీ గురుభ్యో నమః. భగవద్బాంధవులైనటువంటి భక్త సమాజాన్ని అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని తిరలక్ష్మీ కటాక్షాన్ని కూడా అందరికీ అందజేయాలని ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా తెలియపరచడానికి మంగళవారం అనగా కుజవారము అత్యంత ప్రీతిపాత్రంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహాన్ని ఆయన యొక్క దివ్య ఆశీస్సుల్ని పొందడానికి చక్కనైనటువంటి వివరణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ప్రత్యేకంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం ఏ విధంగా అనేది కలిగింది. మరి అట్లాగే మనం ఇందాక అనుకున్న విధంగా మంగళవారం అనగా కుజవారం అని సంబోధించడం జరిగింది. కుజుడు అంటే జాతకాంశంలో ఒక బలీయమైనటువంటి గ్రహం, కుజగ్రహం, అంగారక గ్రహం అని పిలువబడుతుంది. మరి కుజుడు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు కుజుడనేవాడు ఒక జాతకస్తునికి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాన్ని అనగా ప్రత్యేకమైనటువంటి స్థితిని కలిగి ఉండేటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు. కుజుడు అంటే కలయికి కారకుడు, అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలవాలి అంటే దానికి కారకుడు కుజుడు. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణ శక్తిని ఇచ్చేవాడు కుజుడు. అలాగే కుజుని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ప్రత్యేకంగా ఒక జంట ఉన్నారనుకోండి, అంటే ఒక స్త్రీ పురుషుడు కలవాలి లేదా వివాహ విషయంలో ప్రత్యేకంగా వీళ్ళిద్దరి జీవితం ఎలా ఉంటుంది అని తెలియపరచడానికి వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఏదైతే ఉందో ఆ అన్యోన్యతని క్యాల్కులేట్ చేసేది శుక్రుడైతే వాళ్ళిద్దరు కలవాలా వద్దా, కలిసిన తర్వాత నిలబడాలా వద్దా, వాళ్ళ జీవితం అనేది ముందుకు త్రాగాలా వద్దా అనే విషయాన్ని తెలియపరిచేది కుజుడు. మరి అట్లాంటి కుజవాసరం రోజు ప్రత్యేకించి కుజుడు గురించి చెప్తున్నామంటే ఇదేమిటి, జాతకంలో కుజుడు అనేవాడు నెగిటివ్లోనే ఉంటాడు, అంటే నిజస్థానంలోనే ఉంటాడు, కుజుడు అనేవాడు ఉచ్చస్థానంలోనే ఉంటాడు, అలాగే కుజుడు అనేవాడు ద్వంద్వ మార్గం అంటే తటస్థంలో కూడా ఉంటాడు. అయితే కుజుడు అనేది చాలామంది ఏమంటారంటే కుజుడు కుజయోగం ఉందండి, మరి కొంతమంది కుజ దోషం ఉందండి, కుజ దోషం ఉంటే కుజ దోషం ఉన్న వాళ్ళనే చూసి ఇవ్వాలండి, వివాహం చేయాలండి, లేదంటే అన్యోన్యత సఖ్యత అనేది లోపిస్తుందండి అని మరి కొంతమంది వాదన. అయితే ఇందులో విషయం ఏమిటంటే కుజుడు నెగిటివ్ ఉన్నంత మాత్రాన దంపతుల మధ్య సఖ్యత అయితే లోపించవచ్చునేమో కానీ ఎడబాటు అనేది రాదు, గ్రహించాల్సినటువంటి విషయం అది. అలాగే కుజుడు బాగున్నంత మాత్రాన అంటే పాజిటివ్గా ఉన్నంత మాత్రాన వాళ్ళిద్దరు విడిపోకుండా ఉంటారనే క్లారిఫికేషన్ లేదు. ఎందుకంటే కుజుడు అనేవాడు ఇద్దరు వ్యక్తుల్లో కూడాను తటస్థంగా ఉండాలి, తటస్థంగా ఉంటే వాళ్ళిద్దరు బాండింగ్ అనేది అంత చక్కగా ఉంటుంది. ఒకవేళ కుజుడు అనేవాడు నెగిటివ్లో ఉంటే, యువతల వ్యక్తి కూడా నెగిటివ్గానే ఉంటే అప్పుడు వాళ్ళిద్దరి జీవితం కూడాను ఎదుటివారికి ఆమోదయోగ్యం కాకపోయినా వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో ఉంటారు. అలాగే కుజుడు అనేవాడు ఇద్దరికీ పాజిటివ్లో ఉంటే అది కూడా ఒక విధంగా బాగుంటుంది. కుజుడు ఇద్దరికీ తటస్థంగా ఉంటే అది కూడా బాగానే ఉంటుంది, కానీ ఒకరికి పాజిటివ్గాను మరొకరికి నెగిటివ్గాను ఉంటే మాత్రం జీవితం అనేది కొద్దిగా ముళ్ళపానుపులా ఉంటుంది. ఉదాహరణకు ఈ చెయ్యి ఉన్న వ్యక్తి మగవాడు అనుకోండి, ఈ చెయ్యి ఉన్నటువంటి వ్యక్తి ఆడవాళ్ళు అనుకోండి, మగవాడికి ఒకవేళ కుజుడు నెగిటివ్ ఉన్నాడు అనుకోండి, అప్పుడున్న సందర్భంలో వీడు కలయికకి కారకుడుగా ఉండడు, అంటే వీడికి కలయిక అనేది నచ్చదు. వీడికి యువతలు ఉన్నటువంటి వ్యక్తికి కలయిక అనేది నచ్చుతూ ఉంది, కానీ వీళ్ళిద్దరికి ఇచ్చి ఒక గూట్లో పెట్టారంటే ఏమిటి, వివాహాన్ని చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కుజయోగం అంటే ఎవరు కుజుడు నెగిటివ్ ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది అనేది అనిపించదు, కానీ యువతల వ్యక్తికి ఖచ్చితంగా వీడి తాలూకు ప్రెజర్ అనేది పడుతుంది. అందుకే మన సైన్స్ పరంగా చూస్తే మీరు ఎప్పుడు కూడాను రెండు పాజిటివ్లు ఎప్పుడు పాజిటివ్, రెండు నెగిటివ్లు ఎప్పుడు కూడా పాజిటివ్, ఒక ప్లస్ ఒక మైనస్ కలిస్తే నెగిటివ్, ఒక మైనస్ ఒక ప్లస్ కలిస్తే పాజిటివ్ అని చెప్తారు. ఇందులో ఆ శాస్త్రం కూడా ఇమిడి ఉంది. కనుక ఏ యోగము కూడాను తీవ్రతను బట్టే మనం కొలవాలి. తీవ్రత అంటే ప్రత్యేకముగా ఒక యోగం ఉందంటే ఆ యోగ తీవ్రత ఎంత ఉంది, అది నా మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది,
దాని యొక్క స్థితి ఏమిటి, దాని యొక్క వ్యవస్థ ఏమిటి, దాన్ని ఎన్ని విధాలుగా కొలవాలి, దానికి ప్రతి ఒక్కదానికి కూడా జ్యోతిష శాస్త్రంలో ప్రామాణికం ఉంది. మరి కొంతమంది ప్రామాణికని కొలవడానికి ఉపయోగించే శాస్త్రాన్నే జ్యోతిష శాస్త్రం అనిగా పేర్కొంటే, మరి కొంతమంది ఒకవేళ నాకు ఆ నెగిటివ్ తాకిడి అనేది తాకితే దాన్ని నేను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అని ఆలోచించి యోచించినప్పుడు మంగళవారం నాడు ప్రత్యేకంగా కుజగ్రహానికి అతిదేవత ప్రత్యుత దేవతలు ఒకరు ఉంటే ప్రత్యేకముగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయటం వల్ల ఈ కుజునికి అనేది ఏదైతే కుజుడు వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తత్క్షణము తొలగుతాయి.